అందరికీ ధన్యవాదములు. ఈరోజు మన 25 డివిజన్లో మాకు ఒక 10 ఈరోజు బూత్ కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్న. ప్రియతమ నాయకులైనటువంటి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మురళి గారికి, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్ గారికి, ఎక్స్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్ గారికి, ఎక్స్ కార్పొరేటర్ శ్రీహరి గారికి, సీనియర్ లీడర్ ప్రకాష్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, బాబన్న గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, మహిళా సోదరమణులు, ఇక్కడ వచ్చినటువంటి డివిజన్ ప్రతి కార్యకర్త కూడా అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో, అదేవిధంగా గతంలో పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఎంత నష్టంతానికే ఉద్యమంతో మనం టీఆర్ఎస్ పార్టీని సాధించుకున్నాం అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, గతానికి ఇప్పటికీ తేడా చూసినట్టయితే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాలలో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నున్నాయో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏదైనా కానీ డిజేబుల్ పెన్షన్ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా పేదవాళ్ళని దృష్టి పెట్టుకొని కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కానివ్వండి, రాష్ట్రంలో ప్రభుత్వం ఉండే, రాష్ట్రంలో ప్రభుత్వం ఉండే వేలాది మంది రైతులు చచ్చిపోయినటువంటి విషయం, అన్ని పార్టీలు కూడా ఉద్యమం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఏనాడు కూడా ఒకరు నష్టపోవద్దని చెప్పేసి 8,000 ఇస్తున్నటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు ప్రతి రైతుకు కూడా ఆగస్టు 15 నుంచి ప్రతి రైతుకి ఈరోజు రైతు బంధాన్ని కాకుండా రైతు బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రతి రైతుకి 5 లక్షల రూపాయల బీమా స్కీమ్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. దాంతోపాటు అభివృద్ధి విషయంలో ఆలోచించినట్టయితే మీరు చూడండి, స్త్రీల కోసం ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు తెలుసు, నేను అందరికీ వాళ్ళందరికీ సుపరిచితమే, ఎంతోమంది చనిపోయినటువంటి విషయం తెలుసు, ట్యాంకర్ల దగ్గర కొట్లాడుకున్నటువంటి విషయం తెలుసు. ఈరోజు నిజామాబాద్ అటువంటి పరిస్థితి లేదనే విషయం కూడా మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. నీళ్ల వ్యవస్థ ఎంత మంచిగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. రోడ్ల వ్యవస్థ, నీళ్ల వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థ, కనీసం డ్రైనేజ్ తీసేయలేనటువంటి పరిస్థితి ఆ రోజులలో ఉండేది. ఈరోజు నిజామాబాద్ పట్టణానికి వచ్చినట్టయితే గతంలో ఉన్నటువంటి లీడర్లకి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గణేష్ అన్నకి మనం తేడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకొరకంటే ఎప్పుడొచ్చినా 6 నెలలకు ఒకసారి లీడర్ రావడం, ఎక్కడో మాట్లాడడం, వెళ్ళిపోవడం తప్ప ప్రజల దగ్గరికి వచ్చి ప్రజా సంక్షేమ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దాంట్లో ఈరోజు మొట్టమొదటి వ్యక్తి గణేష్ అన్న అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకొరకంటే మీరు చూడండి, నిజామాబాద్లో ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మీరు చూసినట్టయితే 20-20 ఫీట్లు, 10-10 ఫీట్లు ఎక్కడెక్కడ ఉన్నదో కోల్పోయినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి 220 కోట్లు పెట్టి దాన్ని పూర్తిగా ప్రత్యక్ష పగలు ప్రొద్దున ఇట్లా తిరిగినట్టే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాత్రి వేళల్లో రాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా అధికారులను దగ్గర తీసుకొని తొందరగా పని జరగాలి, ప్రజలకు ఇబ్బంది కలగద్దు, ఎక్కడ డ్రైనేజీలు తవ్వ దగ్గర పడిపోతారో, యాక్సిడెంట్లు అవుతుందని భయంతోనే అధికారులకు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ పని చేపించినటువంటి వ్యక్తి గణేష్ అన్న చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు కళ్యాణ్ లక్ష్మి ప్రతి డివిజన్లో తీసుకున్నారు. కానీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే తనను నిజామాబాద్ ప్రజలందరూ కలిసి ఓట్లేసి గెలిపించుకున్నారు. నన్ను ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులకి నేను ఎప్పటికీ మరవకూడదు, నేను కూడా వాళ్ళ కానుక ఇవ్వాలని ఒక ఆలోచనతోని ఈరోజు కళ్యాణ్ లక్ష్మి పంచే దగ్గర చేసినటువంటి పిల్లగాడికి వధువరులకు ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోద్దని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు సుందరీకరణలో నిజామాబాద్ పట్టణాన్ని చూసినట్టయితే మీరు చూడండి, ఎవరన్నా హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది మన కులాంగ్ దగ్గర. ఈరోజు ఎంత అందంగా తయారు, మీరు ఏ విషయంలో తీసుకున్నప్పటికీ కూడా అతి త్వరలో ప్రజలు మెప్పొందే విధంగా ఈరోజు నిజామాబాద్లో పట్టణంలో పనులు జరుగుతున్నాయంటే అది ఒక గణేష్ అన్న వాళ్ళని చెప్పి చెప్పక తప్పదని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నారు. గతంలో మంత్రి పదవులు చేశారు, నిజామాబాద్లో 50 కేసులైనటువంటి విషయం మీకు డిపార్ట్మెంట్లో దొరుకుతుంది. ప్రతిరోజు వర్షం పడ్డప్పుడు ఎక్కడన్నా గుంటలు పడేవారు. ఈ పరిస్థితి రాకుండా ప్రతిక్షణం ప్రజల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈరోజు పనిచేస్తున్నటువంటి వ్యక్తి గణేష్ అన్న. అదే కాకుండా ఈరోజు మీరు డివిజన్లలో చూసుకున్నట్టయితే ప్రతి డివిజన్కి కోట్లాది రూపాయలు కేటాయించి రోడ్ల విషయంలో కానీ,
అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, సైడ్ డ్రైన్లు కానీ, లైట్లు కానీ, ఈరోజు డివిజన్ కూడా 50 నుంచి 100 కంబాలు మంజూరు చేయించి ఎక్కడ కూడా రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడద్దు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కంబాలేయని చెప్పి మొన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎస్సీ గారితో మాట్లాడి శాంక్షన్ చేసి ఆ విధంగా కూడా ఎన్ని రకాల ప్రజలకు ఎక్కడెక్కడ అవసరం ఉందో ఆ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిని ఎవరు మర్చిపోదని కూడా నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. మిత్రులారా, రాష్ట్రంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు ప్రజలకు ఈ పనులు చేయలే. ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకున్నట్టయితే కేసీఆర్ గారి యొక్క మేనిఫెస్టోలో ఈరోజు ఏదైతే మనం గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీలు ఇలా డెలివరీ అయినప్పుడు కేసీఆర్ కిట్ ఏదైతే తీసుకున్నారో ఆ రోజు సామాన్యులు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకి ఒక ఉన్నత స్థానంలో ఏ విధంగా అయితే వాడతారో డబ్బున్న వాళ్ళు అటువంటి కిట్టును ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. అంటే చెప్పని పనులు కూడా చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది టీఆర్ఎస్ పార్టీ అని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా సరే మనం గతంలో చూసినాం ఎండా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే గారు ఉండే ఎక్కడ గల్లీకి వచ్చినా పెళ్లిలో కట్టుండేవారు తప్ప డెవలప్మెంట్ అంటే నాకు గవర్నమెంట్ లేదు నేను ఏం చేయాలని అంటుండే. నేను ఇప్పుడు అంటున్నాను రాబోయే గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి కనిపిస్తున్నది కూడా పని కూడా మనకి అటువంటి వ్యక్తిని గెలిపించుకున్నట్టయితే అభివృద్ధి ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని మీకు తెలుసు. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సభముఖం మీ అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఈ 6 నెలలకు ఒకసారి రావడం పేపర్లు స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప ప్రజా సమస్యల మీద ఏనాడు కూడా స్పందించినటువంటి పాపాన పోలేదు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్న వ్యక్తికి మనం సహకరించినట్టయితే ఇంకా ఎక్కువ పనిచేయగలడు. ఎప్పుడైనా మీరు చూసారా కనీసం మనం ఆలోచించాలా? ఈరోజు ప్రతి డివిజన్లో చిన్న సమస్య వచ్చిందంటే ఎక్కడ పోయినా ఒక రేషన్ కార్డు కావాలంటే డబ్బులు కావాలా, పెన్షన్ కావాలంటే డబ్బులు కావాలా, గతంలో హౌసింగ్ లోన్ కావాలంటే మనకు డబ్బులు కావాలా? కానీ ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా ఎవ్వరు కూడా డబ్బులు అడగకుండా ఈరోజు షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ ఇచ్చినప్పుడు కూడా ఇంటికి వచ్చి ఎక్కడ కూడా లావాదేవీలకు జరగకుండా సామాన్యులకి ఖచ్చితంగా అందాలని చెప్పేసి తన కానుక కూడా ఇస్తున్నాడంటే అక్కడ మంచితనాన్ని మీరు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క డివిజన్లో రాబోయే రోజులలో గతానికి ఇప్పటికీ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికీ అందుబాటులో ఉండే నాయకుడు అందరికీ కూడా సహకారం చేసే వ్యక్తి ఏ కులం కూడా అడగకముందే తన యొక్క నిధులతో కోట్లాది రూపాయలు వెచ్చించి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని గణేష్ అన్న గారి మళ్ళా వచ్చే ఎలక్షన్లలో మీరందరూ బూత్ వైజ్గా ఉండి గల్లీలలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఎక్కడ ఇచ్చినా ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు కానీ మాత్రం పనిచేసే వాళ్ళకి మాత్రం గుర్తింపిస్తే ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుందని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ముందడు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి జై తెలంగాణ. జై. ఈ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ గారు నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇక్కడ కార్పొరేటర్ గెలవడం జరిగింది. ఈ డివిజన్లో మేము చాలాసార్లు మీటింగ్ అటెండ్ చేశాము. ఎప్పుడు చూడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేసేసి నా మా వార్డులో ఈ సమస్య ఉంది, మా వార్డులో సమస్య ఉందని చెప్పేసి కార్పొరేటర్లు అందరికంటే ఎక్కువ శాతం డబ్బులు తీసుకున్న వ్యక్తి అంటే ఈరోజు శేఖర్ అని నేను అనుకుంటున్నాను. పెద్ద పెద్ద రోడ్లన్నీ ఈరోజు శేఖర్ డివిజన్లన్నీ జరుగుతున్నాయి. దానికి సహకరించి ఒక అంటే ఏదైతే మా అన్నగారు కూడా వారు తోడబాటుగా ఎన్నుకోండి ఈ పనులను చేసే జరుగుతుంది. అయితే ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బూత్ కమిటీలు. బూత్ కమిటీలు అని అంటే ఈ గురు బాధ్యత అంతా అసలు మీ మీద ఉంటుంది బూతులు కూర్చుండే వాళ్ళపైన. ఎందుకనంటే ఎలక్షన్స్ టైంలో మనం బూతులు కూర్చొని స్ట్రిక్ట్గా మనం చూసి ఏ ఇంట్లోకెళ్ళి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు వాళ్ళు రాకుంటే వాళ్ళని మన మెసేజ్ బయట పంపించేసి వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు ఓట్లు వేయించి ఆ బాధ్యత అంతా మీ పైన ఉంటుంది బయట ఉన్నప్పటి ఖచ్చితంగా బూత్ కమిటీల మీటింగ్స్ ఒకటికి ఒకటికి రెండు సార్లు ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఇంకో సంవత్సరం ఉంది కానీ మీరు మీటింగ్లు పెట్టుకొని ఆ ఓటర్లీస్ తీసుకొని ప్రతి ఇంటికి మీరు వెళ్ళి ఇప్పుడు పెద్దలు చెప్తున్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మరి మీకు చెప్తారు ఏ సంక్షేమ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు నిజామాబాద్లో ఎంత సుందరికరమైన పనులు జరుగుతున్నాయి పేదవారికి ఏవైతే ఫలాలు దొరుకుతున్నాయో ఆ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓటర్ లిస్ట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఓటర్ లిస్టులో వాళ్ళ పేరుందా లేదా వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళ పేర్లు ఇప్పుడు మనము దాన్ని యాడ్ చేయించడము రాకుండా షిఫ్ట్ అయిపోతే వాళ్ళు ఎక్కడ షిఫ్ట్ అయిపోయారు వాళ్ళని చూసుకోవడము లేదా వేరే వాళ్ళు ఇక్కడ మన డివిజన్లకు వచ్చేస్తే వాళ్ళకు ఓట్లు రాకపోతే ఫామ్ తీసి 609 ఉంటే అది తీసుకొని వాళ్ళని ఇక్కడ మనం మార్చడము ఇలాంటివి చేస్తే ఏమవుతారంటే ఒక సంవత్సరం పాటు మనకు టైం ఉంది కాబట్టి ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరు రాలేదు ఎవరు వస్తారు ఆ బూత్లో ఏ బూత్లో ఎవరైతే కూర్చుంటారో ఆ బూత్లో అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరెవరు లేరన్నా వాళ్ళతో మీకు ఒక మమేకం అన్నది జరుగుతుంది వాళ్ళతో మీకు ఒక అది ఈజీగా ఉంటుంది వేరే పార్టీ వాళ్ళు కొందరు చేస్తారు. మనం ఏం చేస్తామంటే ఆ టైంకి ఆడ కూర్చున్న తర్వాత ఓటర్ వస్తే ఆ ఓటర్ ఉన్నాడా ఆ డివిజన్లో లేడా అసలు అది ఎవరన్నా కొంత తెలియదు. మనవాడు అక్కడికి లేకపోతే మనం ఛాలెంజ్ చేసి కూడా వాడిని ఇక్కడ పోయి ఓటు వాడిని కాదు అని చెప్పి
మనం వారిని ఆపే అంత మనకు మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది కాబట్టి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో వచ్చిర్రు పెద్దలు చెప్పిర్రు పోయినరు అనకుండా అందులో కూర్చుండే వాళ్ళు కావాలంటే ఇద్దరి దగ్గర నలుగురిని పెట్టండి ఒక రిలీవర్గా వాళ్ళని పెట్టుకొని చేసేసి దీని మీద మీరు కొంచెం సీరియస్గా స్టడీ చేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో అన్న బిగాల గుప్తా అన్నగారిని పెద్ద ఎత్తున మన మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది మనకు. ఎందుకంటే ఈ స్టార్ట్ అయిన వర్కులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ 70-80% వచ్చినాయి. ఇంకా చేయాలని చెప్పేసి ఆయన తపన ఉంది. అది మనం చూస్తున్నాం. గతంలో మనము ఎప్పుడో ఎవరో పెళ్లికి వచ్చినాడు అరే ఎమ్మెల్యే వచ్చి అబ్బాయి పెళ్లి వాళ్ళ పెళ్లికి వచ్చిర్రు అంటుండ్రు అని అనుకుంటుండే. ఈరోజు మనలాంటి వాళ్ళ ఇళ్లలో కూడా వచ్చి తన ఇంటింటికి తిరిగి మన ఇళ్లలో కూడా వచ్చేసి ఆయన పలకరిస్తుండంటే ఇళ్ళు 4 సంవత్సరాల నుంచి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజు వచ్చిండ్రు మాట్లాడడానికి కూడా మాట్లాడితే వాళ్ళ పిఎల్తో మాట్లాడిన పరిస్థితి ఉండే. కాబట్టి దయచేసి రాబోయే రోజులలో మీరు మనం అందరం కష్టపడి అన్నగారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇందులో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గణేష్ గుప్తా అన్నగారికి. మరి డివిజన్ కార్పొరేటర్ 2 సార్లు వాళ్ళ అమ్మగారిని గెలిపించినటువంటి ఘనత మన ధనుశేఖర్ గారికి. వేదిక మీకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా జై తెలంగాణ తెలియజేస్తూ మరి బూత్ కమిటీ అనేటువంటిది పార్టీకి ఒక బలమైనటువంటి కమిటీ. మన పార్టీలో అనేక మంది సభ్యులు ఉండొచ్చు, అనేక మంది కార్యకర్తలు ఉండొచ్చు, కొన్ని నాయకులు ఉండొచ్చు. ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ బూత్ కమిటీ అనేటువంటిది రేపు రాబోయేటువంటి దినాలలో మన పార్టీ యొక్క బలాన్ని పెంచడానికి ఈ వార్డులో ఉన్నటువంటి ఏరియా వైజ్గా బూత్ కమిటీలు ఉన్నటువంటి సభ్యులు ఏ ప్రాంతంలో మన ఓటరు ఈయన మన గల్లీ వ్యక్తి ఈ బూత్ కమిటీ ఏంటంటే మనం ఎన్నికల సందర్భంగా కాకుండా మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలతో పాటు మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్నగారు నిజామాబాద్ నగరాన్ని ఏ విధంగా ఎన్నడూ ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. నగరంతో పాటు మీ వార్డుకు సంబంధించిన సమస్యలు కూడా గతంలో మీరు ఎన్నడూ కూడా ఊహించినది కలలో కూడా అనుకోనటువంటి సమస్యల్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం. కిల్లా ఏరియా అంటే ఊరికి అవతల ఏరియా. ఒకప్పుడు 20-25 సంవత్సరాల కింద కిల్లా చౌరస్తా సంవత్సరాల నుండి ఇప్పుడు చూసుకుంటే మొత్తం కిల్లా చౌరస్తా అంటే మొత్తం వెనుకబడే ప్రాంతం. ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇలా కిల్లా చౌరస్తా మరొకసారి కలకలలాడే విధంగా ఈ చౌరస్తా కిల్లా చౌరస్తా అంటే ఒక పెట్టిన పేరుండే. అటువంటిది కిల్లా చౌరస్తా ఇలా మొత్తం ఒక ఎడారి ప్రాంతము. మనుషులు ఈ ప్రాంతం తిరగాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఎవరు డెవలప్మెంట్ను పట్టించుకున్న పరిస్థితి లేరు. మనం చూసుకున్నట్టయితే ఇలా ఈ ఇక్కడ కిల్లా ఈ చౌరస్తా నుంచి మన ఈదిగత్తర్ నుంచి ఈదిగా నుంచి బాబన్సాపాడి, బాబన్సాపాడి నుంచి అరసపల్లి రోడ్డు, బాబన్సాపాడి నుంచి మనకు 300 క్వార్టర్స్ వరకు రోడ్ అయితే వేసినరు. అది కలలో కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా కలలో కూడా ఇట్లా రోడ్ అవుతుంది అని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహించలే. ఇది మాత్రం వాస్తవం. అవుతుంది కూడా అనుకోలేదు. కానీ ఆ రోడ్డు ఏదైతే నేషనల్ హైవే ఏంటుంటుందో, నేషనల్ హైవే రోడ్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తలపించే విధంగా ఈ ప్రాంతంలో ఆ రోడ్ వేసినట్టే ఈ యొక్క ప్రాంతం ఉన్నటువంటి ప్రేమతోని మన అన్నగారు అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రాంతం అంతా రోడ్డు అధ్వానంగా ఉండే, ప్రజలు నడవడానికి ఇబ్బంది ఉండే, రాకపోకలు ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ప్రాంత ప్రజలందరూ కూడా బంధువులందరూ కూడా నాగారాముల ప్రాంతంలో ఉంటారు, తర్వాత ఇంద్రాపూర్ ప్రాంతంలో ఉంటారు, లేదా అటు 300 క్వార్టర్స్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పోవాలంటే ఈ ప్రాంతం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. తెల్లందాకా పోయినాక పరిశీలి, పొద్దున్న దాకా పోయిన పరిశీలి. ఈ తిరిగి పోవాలి ఏం పరిస్థితి, నాగారాం ఇక్కడ తిరిగి మొత్తం 300 క్వార్టర్స్ కానీ లేకపోతే ఆ ప్రాంతంలో 5th టౌన్ ఏరియాకి పోవాల్సి వస్తుండే. కానీ ఇవాళ మనకు పోవాలనుకున్నప్పుడు నీకు 5 నిమిషాల లోపల చక్కగా కళ్ళు మూసుకుంటే చక్కగా నీకు నాగారం వరకు 300 క్వార్టర్స్ వరకు, తర్వాత కొత్త ఏ కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ దాకా చక్కవచ్చు. ఈ సంబంధాలు ఇక్కడ ఉన్నట్టు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నట్టు బంధువులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎంత ఈజీ అయిపోయింటే ఆ రోడ్ వేయడం వల్ల మనకు అంత ఈజీ అయిపోయింది. అదే కాదు రఘునాథ్ ట్యాంకు ఆ ప్రాంతం అంతా జిబ్బు ఉంటుండే తిరుగుల. ఈ కిల్ల ప్రాంతం ఈ కందకం నుంచి మొత్తం కూడా ఎట్లుండంటే ఇటు రావాలంటే ఇటు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ఇవాళ ఏదైతే డెవలప్మెంట్ పార్కు విషయం కావచ్చు, ఏదైతే మిని ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ విషయం కావచ్చు, ఇలా అన్నగారు చేస్తుందంటే 99% అది ఎవరికి ఉపయోగపడుతుంటే ఈ కిల్లా ప్రాంతాన్ని, గాజులపేట ప్రాంతాన్ని, శివాజీనగర్ ప్రాంతానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ట్యాంక్ బండ్ కావచ్చు, లేదా ఈ ప్రాంత పార్కు ఉపయోగపడతాయి. మనకే కాకుండా మొత్తం నగరాన్ని కూడా ట్యాంకు బండ్ ఉపయోగపడే విధంగా ఆ విధంగా మినీ ట్యాంకు బండ్గా తయారు చేస్తున్నటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారి అనేది చెప్పక తప్పదు.
మరి ఇంత చేస్తున్నప్పుడు అనేక విషయాలు, రోడ్ల విషయము, లైట్ల విషయం అనేది తెలిసే విషయం. ఆ సంక్షేమ పథకాలతో పాటు నగరమే అభివృద్ధిగా నగరి ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మనందరికి తెలియజేస్తా ఉన్నారు. 24 గంటలు నిజాంబాద్ టౌన్ వచ్చినప్పుడల్లా అన్ని ప్రాంతాలు తిరుగుతూ మీ ప్రాంతానికి అనేక సందర్భాల్లో చూసుకుంటూ పోయాను. ఇలా చూస్తే ఇంకా 4 రోజులతో బ్రహ్మాండమంటే తారోడు పడతాయి, మీరు బ్రహ్మాండంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటాయి. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు మన డివిజన్ సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలుగా, బూత్ కమిటీలుగా, లేదా ఇక్కడ ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రజలకు మనం చేస్తున్న విషయాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఈ గతంలో మీరు ఎమ్మెల్యేలు చూసిరు, అనేక మంది ఎంపీలను చూసిరు, మంత్రులను చూసిరు, చైర్మన్లు చూసిరు, కార్పొరేటర్లను చూసిరు, కానీ ఎవరు కూడా మన యొక్క ఈ 35వ డివిజన్లో పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గత చూసుకుంటే, ఈసారి చూసుకుంటే ఎంత డెవలప్ జరుగుతుంది, ఆ డెవలప్మెంట్ని కూడా మనము ప్రజలకు ఇంటింటికి పోయి చెప్పవలసిన బాధ్యత మన టీఆర్ఎస్ కార్యకర్తల ముందు, అది మన బాధ్యత. కాబట్టి మనము అన్నగారు చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు, నగరంతో పాటు మన డివిజన్లో కూడా అనేక సమస్యల్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అదే డబుల్ బెడ్రూమ్ విషయం, ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతాన్ని పోవాలంటే మనం ఏ టైంలో పోయినా మనకు నిర్భయంగా పోయి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం అభివృద్ధి అనేటువంటి అభివృద్ధి చేస్తే మనకు అటువంటి ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మీరు బూత్ కమిటీ అనేటువంటిది పార్టీకి కీలకమైన వ్యక్తులు, కాబట్టి మీరు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కోసి పార్టీ డెవలప్మెంట్స్ రాబోయేటటువంటి దినాలను దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ గట్టిగా పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పేరు పైన కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. అధ్యక్ష వహిస్తున్నటువంటి కార్పొరేటర్ మన గౌరవ ఎమ్మెల్యే అన్నగారు గణేష్ గుప్తా గారు మరియు టీఆర్ఎస్ పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదరు సోదరుమణులు, ఈ 35వ డివిజన్ యొక్క కార్యకర్తలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు అనేక మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను మనం గతంలో చూసినాం. కానీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు గణేష్ అన్న ఎమ్మెల్యేగా రావడం ఒక భిన్నమైన నిజామాబాద్ జిల్లాలో ఎవరైనా సరే యొక్క కాన్సిస్టెన్సీని పట్టించుకున్న పాపన లేదు. నిజామాబాద్ టౌన్ ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండేది, ఈరోజు అన్నగారు వచ్చిన తర్వాత కేవలం నిజామాబాద్ టౌన్ను మంచిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకొని ప్రతి డివిజన్లో, ప్రతి ఏరియాలో తిరుగుతూ ప్రతి ఒక్క కార్యకర్తతోని అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్క డివిజన్లో తిరిగినప్పుడు అక్కడ ఇంపార్టెంట్ కార్యకర్తల్ని కానీ, ముఖ్య నాయకుల్ని కానీ పరిగణనలో తీసుకుంటూ ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చక్కగా వారి యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంత చక్కగా జరుగుతున్నాయంటే మనం నిజామాబాద్లో ప్రతి ఒక్క గల్లీకి పోయినా కూడా మనం ఈ యొక్క కార్యక్రమాలను చూస్తూ ఉన్నాం. మనం ఈ యొక్క నిజామాబాద్ను మనం 10 సంవత్సరాల క్రితం చూస్తే ఏ విధంగా ఉందో, ఇవి 6 నెలల తర్వాత మనం నిజామాబాద్ను గుర్తుపట్టని పరిస్థితిలో మనం వస్తాం. కాబట్టి ఈరోజు చక్కగా హరీష్ రావు గారు సిద్దిపేట యొక్క వారి యొక్క డివిజన్, వారి యొక్క కాన్సిస్టెన్సీని ఏ విధంగా అయితే డెవలప్ చేస్తూ ఉన్నారో దాని అదే ఉత్సాహంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రకంగా మనకు డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా కార్యకర్తల సమావేశం ఉంది కాబట్టి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి మనం వెన్నుదండుగా ఉండాలి. మన యొక్క ప్రోగ్రామ్స్, ఏ యొక్క కార్యక్రమం అయినా సరే, మనం రేపు వచ్చేది మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, మనం యొక్క జాగ్రత్త ఉండి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ యొక్క డివిజన్ స్థాయిలో ఇప్పుడు ఇంత గతంలో మనము ఏ ఎమ్మెల్యే అయినా సరే ఒక కార్యకర్తలు మీటింగ్ పెట్టేసి ఎక్కడనో ఆ డివిజన్ నుంచి 4 పేర్లు తీసుకొచ్చి ఆ పేరు రాస్తే ఈ యొక్క డివిజన్కు మీరే కార్య ముఖ్య కార్యకర్తలు, లేకుంటే మీరే ఇదని చెప్పేసి చెప్తూ ఉండే మనం చూస్తూ ఉన్నాం. కానీ అట్లా జరగకుండా గణేష్ అన్న గారు ప్రతి డివిజన్కి వచ్చి ప్రతి ఒక్క డివిజన్లో మీటింగ్ పెట్టి మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు గట్టిగా ఉన్నారో, ఎవరైతే కార్యకర్తలు సీనియర్గా ఉన్నారో వాళ్ళందరినీ పరిగణనలో తీసుకొని వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని మీ యొక్క డివిజన్లోనే ఈ కమిటీస్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్య విషయం, చాలా అభినందించిన విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా డెవలప్మెంట్ కార్యక్రమంలో ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మనకు చెప్తారు. ఇప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా నిజామాబాద్ను ఒక మంచి కాన్సిస్టెన్సీగా తయారవుతుంది, ఒక రోల్ మోడల్గా తయారవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, మనం అందరం కూడా చిత్తశుద్ధితో ఉండి మనకు ఎవరైతే ఇంటి దగ్గర వచ్చి
మా మన యొక్క ఎవరైతే కార్యక్రమాలు అన్నీ చెబుతూ ఇప్పుడు షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మిలో కూడా అది గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రోగ్రాంలు ఈరోజు 116 రూపాయలతో పాటుగా ఒక స్పెషల్ మొత్తం ఓవరాల్ తెలంగాణలో చూసినట్లయితే ఒక గణేష్ అన్నయ్య మాత్రమే వధువు వరులకు ఆయన సొంత డబ్బులతోని బట్టలు ఇచ్చినటువంటి దాఖలాలు మనం గణేష్ అన్నయ్య చేస్తున్నట్టు కార్యక్రమంలో మనం చూడవచ్చు. అందుకే రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు కార్యకర్తలు బాగా ఇది ఉండాలి కాబట్టి కార్యకర్తల యొక్క మీటింగ్ మీ అభిప్రాయాలు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా వారి యొక్క సూచనలు ఇచ్చి ఈ యొక్క రేపు జరగబోయే ఎలక్షన్లో మనం మంచి పని చేయాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. పనులు నడుస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకొని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత. మీ డివిజన్లోనే మీ పక్కకు మీరు చూసినట్టయితే ఈ పక్క రోడ్డు ఇప్పుడు జూనియర్ కాలేజ్ ముంగట్టు ఉన్నటువంటి రోడ్డు చాలా చిన్నగా ఉండే, మరి మనం వచ్చిన తర్వాత పెద్దగా చేపించినాం, డబల్ రోడ్డు చేపించినాం. వాస్తవమా కాదా? డబల్ రోడ్ చేపించి గుడి దాకా గుడి మీదకి ఎక్కేసేటట్టు కారు పోయేటట్టు చేపించినాం. అది ఇంతకుముందు ఎవరైనా చేపించినరా? చేపియలే. మరి చెరుకట్ట మీద పోతందుకు బ్రహ్మాండంగా తార్ రోడ్ వేయించినాం, లోపలికి ఒక రోడ్ వేయించినాం, దిగదందుకు చెరుకట్ట కిందకెళ్ళి ఇంకో రోడ్ వేయిస్తున్నాం. మరి ఆ చెరుకట్టకు పోవాలంటే భయమవుతుండే ఇంతకుముందు. ఆడవాళ్ళు అయితే అసలు ఇవ్వకపోతుండ్రు, ముందులా కంపలు ఈదుళ్ళు తాగేటోడు లఫంగా అంతా తిరిగేటోళ్ళు అక్కడ. కానీ ఇలా పరిస్థితి ఎట్లున్నది? నిజామాబాద్లోనే ఒక బ్రహ్మాండమైనటువంటి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిచ్చి అక్కడ ఒక పార్క్ని కానీ ఒక మినీ ట్యాంక్ బండ్ని కానీ మనం చేస్తూ ఉన్నాం. ఒక ట్యాంక్ బండ్ చూడాలన్నా హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోయేటటువంటి అవసరం ఉండొద్దు. మీరు పిల్లల్ని తీసుకొని ఎక్కడన్నా పోవాలంటే ఈ చిన్నపిల్లల్ని ఈడిపోతారమ్మా, పోతే సినిమాకు పోతారు, లేకపోతే ఏదైనా హోటల్ పోయి ఒక ఇడ్లీనో పూరినో తినొస్తారు. అంతకంటే ఏం లేవు నిజామాబాద్లో. ఒక పార్క్ పోదామన్నా కూడా ఏం లేవు. అందుకోసం అని చెప్పి ఇట్లాంటి పిల్లల కోసం మనం పార్కులు కూడా నియమిస్తూ ఉన్నాం. మరి కొంతమంది మాట్లాడతారు దుమ్ములేసింది, రోడ్లు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి. తల్లి గర్భవతి కాకుండా కష్టపడకుండా పురిటి నొప్పులు లేకుండా బిడ్డను కంటదా కనది కదా. మరి ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం ఆకాశంలో వైర్లేసినట్టు వేస్తాం. రోడ్లు దువ్వాల్సిందే, పైప్ లైన్లు వేయాల్సిందే, మళ్ళీ పూడ్చాల్సిందే. ఈరోజు మనమున్నటువంటి ఈదిగా రోడ్డు, ఇంతకుముందు ఏ రోడ్డు అయితే ఉండేనో నేను దాని తర్వాత రోడ్లు రెండు పైప్ లైన్లు వచ్చినాయి, ఒకటి డ్రైనేజ్ది కానీ ఒకటి వాటర్ లైన్ కానీ. ప్రతి ఒక్కటి నేను దగ్గర ఉండి చేపిస్తాను. కొన్ని రోజులు తిరగడానికి ఇబ్బంది అయింది, కానీ ఈరోజు మీరు ఇంకొక వారం 10 రోజుల్లో పెద్ద రోడ్డు గోశాల దాకా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు మనం వేపిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాకు తెలుసు కొంతమంది బాబాసాహెబ్ పహాడి ప్రాంతం నుంచి కూడా వచ్చిండ్రు. బాబాసాహెబ్ పహాడి ప్రాంతంలో ఆ పైన నగరం మైసేనా, అయితే కారు పోతుండే మేము మెల్లగా పోతుంటే ఒక 50 సార్లు పోయినాను ఎమ్మెల్యే అయినాక. యాడ కారు పల్టి కొడుతుందని భయం పడుతుంటే సైవాతాన్ని. అట్లాంటి రోడ్డు ఇలా బ్రహ్మాండంగా హైదరాబాద్ రోడ్ ఎట్టుంటుందో అట్లాంటి రోడ్ వేసినాం. నాగా ఏ పిల్లలు లొల్లి పెట్టకుండా పోయి రోడ్ వేసినాం. ఇప్పుడు ఈ వర్ణి రోడ్లో కొన్ని రోజులు మీరు ఇబ్బంది పడ్డారు. సిటీలకు పోవాలంటే ఒక సైడ్ రోడ్ ట్రాఫిక్ జామ్ అవుతుండే, ఇంకో రోజు దుమ్ములు వేస్తుండే, ఎందుకంటే రోడ్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఆ రోడ్ అట్లున్నదా? లేదు, మళ్ళీ మంచిగా చేసినాం, మంచిగా చేసినాం, మళ్ళీ పైప్ లైన్లు వేసేసినాం, మళ్ళీ రోడ్లు వేసేసినాం. ఈ విధంగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంతకుముందు నిజామాబాద్లో ఏదో ఇచ్చిండ్రు, ఏదో చేసిండ్రు, ఎవడో వచ్చిండు, ఏదో రోడ్ వేసినట్టు ఉండే, అట్లా లేదు. దగ్గరుండి ప్రతి ఒక్కటి పట్టించుకొని ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క మెయిన్ రోడ్లు వేయాలని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కిల్లా చౌరస్త నుంచి చూస్తే పవన్ టాకీస్ వరకు కూడా మొత్తం వెడల్పు రోడ్ వేసేసి బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి అదే కిల్లా చౌరస్త నుంచి చూస్తే మీరు గురుద్వారా బడా బజార్ గోలన్మన్ పులాంగ్ చౌరస్తా మీరు చక్కగా ఇక్కడ కార్లు ఎక్కుతారంటే బైక్ మీద ఎక్కుతారంటే పులాంగ్కి వెళ్ళొచ్చు. ఇటు పోవచ్చు, ఇటు పోవచ్చు, ఇటు బాబాసాహెబ్ పోడి పోవచ్చు, ఇటు మీరు పవన్ టాకీస్కి పోవచ్చు. అంతా చాలా ఫాస్ట్గా పోయేటట్టు పెద్ద పెద్ద రోడ్లు మేము చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ వ్యవస్థ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇంతకుముందు డబ్బులు రాకపోతుండే. మరి ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి చేపడుతున్నటువంటి పథకాలు ఒకటి ఏదో రకరకాలు చెప్తాం, అట్లా కాదు. ఒక తల్లి గర్భం దాల్చిందంటే ప్రభుత్వ పథకాలు మొదలైతే అక్కడి నుంచే ఆ గర్భం దాల్చినటువంటి తల్లికి కడుపులో ఉన్నటువంటి పిండం నుంచి మొదలు పెడితే పౌష్టికాహారం ఇవ్వాలి, ఆ తల్లికి మంచి భోజనం పెడితేనే 12 బిడ్డ గంటది అని చెప్పేసి అంగన్వాడీ సెంటర్లకు తీసుకొని పోయి అక్కడ గుడ్లు కానీ పాలు కానీ మంచి భోజనం కానీ పెడతారు.
మళ్ళీ ఆమె కూలి పని చేయలేదు కాబట్టి 4000 రూపాయలు ఒకసారి ఇస్తారు. దాని తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు ఇంకొక 4000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ కేసీఆర్ కిట్ అని చెప్పేసి ఒకటి ఇస్తారు. కేసీఆర్ కిట్లో అలా తల్లికి బట్టలు ఉంటాయి, పిల్లలకు బట్టలు ఉంటాయి, నూనె సబ్బులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు టీవీలలో చూసి ఉంటారు. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే భర్తనే తీసుకుపోవాలి, మా అత్తనే తీసుకుపోవాలి, మా అమ్మనే తీసుకుపోవాలి అనే 10 రోజులు పోయినాయి. ఇలా 102 అని ఫోన్ నంబర్ వస్తే మన ఇంటికి అంబులెన్స్ వస్తుంది. అందరికీ కేసీఆర్ గారి అన్న అయిండు, తమ్ముడు అయిండు, తండ్రి అయిండు, మేనమామ అయిండు. 102 అనేది నంబర్ వస్తే ఇంటికి అంబులెన్స్ వచ్చి నర్సులు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి, అంటే అంబులెన్స్ అంటే ఆయనతో మీరు సైరన్ కొట్టుకుంటూ పోయేది కాదు, జీబు తీసుకొని పోయి మంచిగా ఆయనతో తీసుకుపోయి హాస్పిటల్లో చూపించి స్కానింగ్లు చేపించి చెకప్ చేపించి మందులు ఇచ్చి మళ్ళీ ఇంట్లో వాపస్ దించేస్తారు. ఇట్లాంటి పథకాలన్నీ ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. మరి తల్లి డెలివరీ అయిన తర్వాత కూడా పౌష్టికాహారం పిల్లలకి ఇవ్వాలి కాబట్టి ఆ తల్లికి కూడా పౌష్టికాహారం ఇచ్చి పిల్లలకు కూడా పౌష్టికాహారం ఇస్తూ ఉన్నారు. మళ్ళీ సన్నబియ్యం హాస్టళ్ళల్లో పెడతా ఉన్నారు. మరి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. కళ్యాణ్ లక్ష్మి పేరుతోని, షాదీ ముబారక్ పేరుతోని ఇంతకుముందు 51,000, మళ్ళీ 75,000, మళ్ళీ ఇప్పుడు 100,000 రూపాయలు ఇస్తున్నాం. వీళ్ళు ఎవరికైనా వచ్చిందమ్మా? వీళ్ళు ఎవరికన్నా కళ్యాణ్ లక్ష్మి అని షాదీ ముబారక్ వచ్చిందా? ఎవరికైనా తీసుకోరా చెక్కులు? తీసుకోలే. పెన్షన్లు వస్తాయా? ఎవరికి వస్తాయమ్మా? తమ్ముడు ఒక్క నిమిషం ఆపలేయింది. 75,000 వచ్చేసరికి లేదు లేదు 75,000 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అట్లా కాదు ఇట్లా కాదు నువ్వు అవుతారా మాట్లాడదామన్నాక ఇది 100,000 రూపాయలు అయింది. మా సారు ఉండదు కదా, లేదు కదా, 100,000 రూపాయలు వేసింది. 100,000 రూపాయలు చేసేసరికి ఆ పిల్లగాడు ఏమని అంటే నాకు 100,000 రూపాయలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటే లేకుంటే లేదన్నాడు. వాళ్ళు ఇద్దరు కలిసి నా ఆఫీస్కి వచ్చారు పంచాయతీ. వాళ్ళు ఏమన్నారంటే 50,000 రూపాయలు కాదు, 100,000 రూపాయలు కాదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ ఎంత వస్తుంత అది నాకు ఇవ్వాలన్నాని పిల్లగాడు 50,000 ఇస్తానమని చెప్పేసి వీళ్ళు ఇంకో 50,000 మాకు కలుసుకు వస్తాయని వాళ్ళు అంటే దాని మీద కట్నము ఆశ అంత విరిగిపోయింది. 100,000 రూపాయలతో కంఫర్టబుల్గా ఇలా పెళ్లి చేసేటటువంటి పరిస్థితి అయిపోయింది. మరి నిజంగా అంత గొప్ప మనసు ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని స్కీమ్లు ఇస్తూ ఉన్నారు. మరి పోలీసు సాయిబాతాయి కుషేలోగా మరి జితనే బి లోక్ షాదీ ముబారక్ చెక్కాలు లేరే మై చెక్కే సాత్ సాత్ ఏక్ దులన్ కే లియే ఏక్ సాడీ ఆర్ దూల్హా కే లియే మై కపడే బి లేకే సాత్ మే ఆ రహా హూం ఓ గవర్నమెంట్ కా తరఫ్ సే నహీ హై మేరా తరఫ్ సే మై దేఖ్ ఆ రహా హూం యే దో సాల్ సే మై బాట్ రహా హూం మై దో సాల్ సే క్యూ బాట్ రహా హూం కోయి ఆతే లీడర్ లీడర్ ఆకే ఎలక్షన్ కా టైం పే క్యా కర్తే గలే మిల్తే మస్కా మార్తే దోసా బనాతే చాయ్ బనాతే బోరింగ్ మార్తే ఫోటో ఉతారతే లేకన్ హమ్ 5 సాల్ సే జీతే జబ్ సే యహీ కామ్ కర్ రహే హూం క్యూంకి హా ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి చెక్లు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటింటికి నేను పోతా, మీ శేఖర్తో కూడా మీ ఏరియాలోకి వచ్చిన వచ్చి చూసిరు కదమ్మా, వచ్చి ఏం చేస్తున్నాం, లబ్ధిదారి ఇంటికి నేను పోతా, పోయి ఏం చేస్తా చెక్ ఇస్తా నా పైసలతోని ఒక చీర పెళ్లి కూతురు ఒక చీరే పెళ్లి కొడుకు ఒక డ్రెస్ ఇస్తున్నా, ఎందుకు ఇస్తున్నాం? అరే మీరు నన్ను ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, మీరు గౌరవంగా చూస్తున్నారు, మరి మా ముఖ్యమంత్రి గారు సర్వేలు చేపిస్తే మా ఎమ్మెల్యే మంచోడని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన 1 పెట్టిన జిల్లాలో అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని ప్రేమగా చూసుకునేటటువంటి బాధ్యత మీకు. 2-3 ఏళ్ళ నాడు నేను ఒక చీర ఇచ్చిన, ఒక 200-300 చీర ఇచ్చిన ఒకటే, ఎలక్షన్ నాడు నేను పట్టు చీర తెచ్చిన కూడా బిడ్డ నీకు అవసరం ఉన్నది కాబట్టి వీళ్ళు పట్టు చీర తెచ్చినావు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్కడ పోయినా అనే పరిస్థితి వస్తుంది, వాస్తవమా కదా? అందుకోసమని చెప్పి మేము జాగ్రత్తగా మా అక్కయ్యలందరినీ మేము మంచిగా చూసుకోవాలని మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ విషయాలు మీరు ప్రజల్లోకి తీసుకుపోయి మీరు ఆ ఇంట్లో కూర్చోవాలి. గంగా ఉందా? గంగావా మంచుకున్నావా? మరి నీకు పెన్షన్ వస్తుందా? తమ్ముడు ఆగు ఫ్రెండ్స్.